ॐ गं गणपते नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని నేను తెలియజేయబోతున్నానండి. అదేమిటంటే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మనం కొన్ని ఇబ్బందుల్ని అవమానాల్ని అరిష్టాల్ని పొందుతున్నామండి. ఇంతకుముందు నేను చెప్పాను, ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్లేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా కొత్తగా మనము సంకల్పించేటప్పుడు కొన్ని కొన్ని వారాలకు కొన్ని కొన్ని నక్షత్రాలు పనికిరావు, అలాగే చేసినట్లయితే ఇబ్బందులు గురి రావాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పాను. ఆ విధంగానే ఈరోజు కూడా ఈ వీడియో ద్వారా మంగళవారము ఉత్తరాషాఢ నక్షత్రములో కానీ మీరు ఏదైనా పని చేస్తే ఎలాంటి ఇబ్బందులు మీకు కలుగుతాయి, అంటే మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడి కాని వస్తే ఆ రోజు ఏ పనిని గాని ముఖ్యమైన పనుల్ని మనం చేయరాదు. ఒకవేళ అలా చేస్తే మీరు ఎంత వైభవంలో ఉన్నా, ఎంత గొప్ప రాజకీయ నాయకులైనా, ఎంత ఎండిస్ అయినా, మేనేజింగ్ డైరెక్టర్ అయినా, సిఇఓలైనా గానీ, పెద్ద పెద్ద ఆఫీసర్లైనా, గెస్టేట్ ఆఫీసర్లైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను మీరు తప్పనిసరిగా అవమానాలకు గురి అవుతారండి. కాబట్టి చూడండి, మీరు ఈ విధంగా మంగళవారం పూట వచ్చి అంటే మంగళవారం రోజున, మంగళవారంగా ఉన్న రోజున ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి వస్తే మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా మీరు అవమానాలకి పాలవుతారు. అది కూడాను గురువుల ద్వారా. అంటే ఏంటి, మీకంటే కూడా గొప్ప స్థానంలో జ్ఞానవంతుల దగ్గర, మీకంటే కూడా తెలివితేటలో పెద్దగా బాగా రాణించినటువంటి వారి దగ్గర అవమానాలు పాలై ఇంటికి తిరిగి వస్తారండి. ఇది ఒక సభలో జరగవచ్చు, లేకపోతే ఒక ప్లేస్ అంటే ఒక స్థలంలో జరగవచ్చు, లేకపోతే ఏదైనా ప్రయాణంలో కూడా జరగవచ్చు అండి. ఇక్కడనే పర్టికులర్ చెప్పలేము. తప్పనిసరిగా మీరు మీ యొక్క జ్ఞానాన్ని కోల్పోతారు, మీకున్నటువంటి పదవి గర్వంతోనూ లేకపోతే ఉన్నటువంటి స్థాయితోనూ రెచ్చిపోతారు. అప్పుడు మీరు హీనాధిహీనంగా ఓడించబడతారు ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో, ఆ యొక్క స్థితిలో. కనుక ఇది ఎప్పటికీ చేయరాదు అని చెప్తుంది చరిత్ర అండి. ఎలాగంటే పూర్వము ఇంద్రుని శపించినటువంటి దుర్వాస మహర్షి కూడాను మంగళవారం పూట చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నటువంటి రోజునే శపించాడు. అందువల్ల దుర్వాసమని యొక్క అంటే దుర్వాస ముని యొక్క శాపానికి గురైనటువంటి ఇంద్రుడు చాలా విషయాల పట్ల పోగొట్టుకోవాల్సి వచ్చిందండి. తన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది, తన యొక్క ప్రస్థానాన్ని పోగొట్టుకోవాల్సి ఉంది, తన భోగాల్ని పోగొట్టుకోవాల్సి ఉంది, అంటే వైభవాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, స్వర్గ ఆధిపత్యాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. తిరిగి శివభగవానుడి అనుగ్రహం వల్లనే మళ్ళీ కూడాను ఇంద్రుని పదవిని పొందవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే అర్థం ఏమిటంటే దుర్వాస మహాముని ఇంద్రుని శపించడం వల్ల అతని యొక్క పదవి కోల్పోతాడు. ఆ విధంగా మంగళవారం పూట ఉత్తరాషాఢ నక్షత్రం కలిగినటువంటి రోజున ఎవరైతే వారు వద్దనుకున్నా గానీ పనులు చేస్తే, ఇలాంటి సమావేశాలకు వెళితే, లేదా ఏదైనా ఒక రాజకార్యాన్ని వెలగబెట్టడానికి వెళితే అక్కడ వారికంటే సుపీరియర్ ఆఫీసర్స్ లేదా జ్ఞానవంతుల చేతను అవమానించబడి తప్పనిసరిగా అభాసపాలు అవుతారు అని చెప్తుంది చరిత్ర. ఇవన్నీ కానీ మనం గమనించినట్లయితే పూర్వము ఋషులు పండితులు ఎన్నో తర్కించి వీటన్నిటిని మనకు అందించారండి. వీటిలో ఎలాంటి పొరపాట్లు ఉండవండి. అణువు వారికి మించింది కాదు కదండి, వారు అనుభవించారు, అనుభవాన్ని మనకు తెలియజేశారు, వాటిని మనం స్వీకరించాలి. మంచి ఉంటే గ్రహించాలి, చెడు ఉంటే మనకు అవసరం లేకపోతే వదిలేయాలండి. ఇలాంటి మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.